కేజ్రీవాల్ నోరు మెదపడం లేదు. జరిగిన ఏ మీటింగ్ వివరాలు చెప్పడం లేదు. ఇది సిబిఐ కోర్టుకు చెప్పిన విషయం. అందుకే 2 వారాలు కస్టడీ కావాలని కోరింది. అందుకు కోర్టు ఓకే చెప్పింది. అయితే కేజ్రీవాల్పై చేసిన అభియోగాలన్నీ దురుద్దేశంతో చేసినవే అని ఆప్ ఆరోపిస్తోంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. అందుకే మరో 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది. అందుకు ప్రత్యేక న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. కేజ్రీవాల్ ను వచ్చే నెల 12వ తేదీ దాకా జుడిషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు 3 రోజుల కస్టోడియల్ విచారణ ముగియడంతో కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నట్లు రిమాండ్ దరఖాస్తుల్లో సిబిఐ ఫిర్యాదు చేసింది. విచారణ కొనసాగుతున్న దృష్ట్యా ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన కేజ్రీవాల్ ను మరో 14 రోజులు జైల్లో ఉంచాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. ఆయన సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉన్నట్టు సిబిఐ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఢిల్లీలో మద్యం వ్యాపారానికి సంబంధించిన వివిధ వాటాదారులతో తన సహాయకుడైన విజయ్ నాయర్ జరిపిన సమావేశాలకు సంబంధించి కేజ్రీవాల్ ఎటువంటి సమాధానాలు ఇవ్వడం లేదని పేర్కొంది. ఇతర వ్యక్తులతో జరిపిన మీటింగ్లపై కూడా సరైన వివరణ ఇవ్వలేకపోయినట్లు సిబిఐ చెప్పింది. మరికొన్ని కీలకమైన సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉందని, ఎవిడెన్స్ సేకరించాల్సి ఉన్నట్లు సిబిఐ కోర్టుకు తెలిపింది. ఈ అభ్యర్థనలను ఆమోదిస్తూ కేజ్రీవాల్ ను జులై 12 వరకు జుడిషియల్ కస్టడీకి పంపుతున్నట్లు ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ ముగియగానే కోర్టులో హాజరుపరచాల్సిందిగా ప్రత్యేక జడ్జి సునీనా శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కేజ్రీవాల్ పై చేసిన అభియోగాలన్నీ దురుద్దేశంతో చేసినవే అని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఈడీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. కేజ్రీవాల్ నిర్దోషి అని ఆయన చెప్పుకొచ్చారు. ईडी के पास कोई सबूत नहीं है अरविंद केजरीवाल के खिलाफ. ईडी दुर्भावना से काम कर रही है अरविंद केजरीवाल के खिलाफ. ईडी के पास कोई मनी ट्रेल नहीं है, कोई सबूत नहीं है, पैसे की बरामदगी नहीं है. ఈడీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన ఆప్ అందుకు వ్యతిరేకంగా పార్లమెంటులో కూటమి నేతలంతా ఉద్యమిస్తారని తెలిపింది.